డాక్టర్ శ్రీధర్ పిల్ల ఆధ్వర్యంలో కులాలకు మతాలకు అతీతంగా జనసేన కార్తీక సమారాధన ఘనంగా జరిగింది. కులాలకు మతాలకు అతీతంగా మన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్ల నిర్వహించినటువంటి జనసేన కార్తీక వన సమారాధన కార్యక్రమం ఈరోజు కని విని ఎరిగినటువంటి రీతిలో కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించిన జనసేన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఊహించని రీతిలో జనసముద్రంలాగా ఉప్పెనలాగా పొంగి 15,000 మందికి పైగా కార్తీక సమారాధనలో పాల్గొనడం జరిగింది. జన సైనికుల జనసముద్రాన్ని చూసి డాక్టర్ శ్రీధర్ పిల్ల వేదికపై మాట్లాడుతూ, జన సైనికులు వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి నేను కూడా ఒక జన సైనికుల్లాగా మనమందరం కలిసి ఈరోజు ఇక్కడ కులమతాలకు అతీతంగా రాజకీయం చేయాలని మా అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సిద్ధాంతం పెట్టడం, దాన్ని నిరూపించే విధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని తెలియచేశారు. అదేవిధంగా కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. పనిచేసే పార్టీ ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పి మన పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనది. అందుకనే మొట్టమొదటిసారి పిఠాపురం నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేశాము. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన రాష్ట్ర మత్స్యకార విభాగ నాయకులు శ్రీ కంబాల్ దాస్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లి మండల నాయకులు, మన మత్స్యకార విభాగంలో అతి ముఖ్య నాయకులైన శ్రీ పల్లెటి బాపనదర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మాట ప్రేమన్న గారి మాట వినలేదా?